కూడా ఇదే బడ్జెట్ ఆ రోజు కూడా ఇదే రాష్ట్రం ఆ రోజు కన్నా ఈ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులలో పెరుగుదల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే నీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులలో పెరుగుదల రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే అయినప్పుడు మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్లు నొక్కగలుగుతా ఉన్నాడు అప్పటిలో చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కే స్కీములు ఎందుకు లేవు అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకపోయాయి అని చెప్పి కూడా గట్టిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకి వెళ్ళాయి గ్రామ స్థాయిలో మొదలు పెడితే జన్మభూమి కమిటీలు ఆ తర్వాత గజదొంగల ముఠ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 దత్తపుత్రుడు వీళ్ళందరికీ బాసు ఆ చంద్రబాబు దోచుకో పంచుకో తినుకో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా బీసీ తోకలు కత్తిరిస్తాం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వటానికి వ్యతిరేకమన్న పెత్తందారి పార్టీ చంద్రబాబుకు బలహీన వర్గాలను దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు మండల అధ్యక్షుల నుంచి క్యాబినెట్ వరకు రాజకీయ సాధికారత ఇచ్చి ప్రతి మాటకు ముందు నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద వర్గాలు అని చెప్పి ప్రతి మాటకు ముందు వారి మీద చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవ్వడూ కూడా చెయ్యని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పాలించే పదవుల దాకా కూడా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా భాగస్వాములు చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున ఉన్నాడు మరోవైపున పెత్తందారులు మరోవైపున ఉన్నారు పొరపాటు జరిగింది అనంటే రాజకీయాలలో ఇక ఎవడూ కూడా మాట ఇవ్వడము మాట మీద నిలబడటం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది పొరపాటు జరిగింది అనంటే పేదవాడనేవాడు ఎక్కడా కూడా లేకుండా మటుమాయమైపోయే పరిస్థితి వస్తుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఒక మాట చెబితే ఆ మాట నిలబెట్టుకోలేకపోతే రాజకీయాలలో ఆ వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అన్న పరిస్థితులు మళ్ళీ రావాలి ఈరోజు రాజకీయాలలో నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ఇచ్చిన మేనిఫెస్టో ఒక ఎన్నికల ప్రణాళిక ఎన్నికలప్పుడు చూపించి ఆ మేనిఫెస్టోలో 98.5% హామీలను నెరవేర్చి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి ఓటు అడగడానికి ముందుకొస్తా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప గడప తిరుగుతూ ఉన్నారు గడప గడప ధైర్యంగా తిరుగుతున్నారు గడప గడపకు వచ్చి అక్క మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయా అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు అడిగిన తర్వాత మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకుని ఎమ్మెల్యేలందరూ బయలుదేరుతా ఉన్నారు ఈరోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ
మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, టీవీ ఫైవ్ ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటే ఒకటి, మంచి చేశాం. ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడికి గాని సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. అసలు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం చూస్తే ఎంత విరుద్ధంగా ఉందో వాస్తవ పరిస్థితులకి మనకు అర్థమవుతుంది. ఆయన చాలా రోజుల నుంచి 175 అన్నాడు. 175 కాదు, 500 స్థానాలు పోటీ చేసుకుని ఆయన నీకు కావలిస్తే పక్కన తెలంగాణ ఉంది, అక్కడ ఒరిస్సా ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, చేసుకో. నీకు నీకు ఓపిక ఉంటే, నీకు ఆ విధంగా నీకు వనరులు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా దయచేసి మీరు వెళ్ళి పోటీ చేయండి. ఎవరు కాదన్నారు? తెలంగాణలో ఉందిగా మీ పార్టీ, మీకు కార్యాలయం ఉంది, అక్కడ గతంలో ఒక ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచారు, అక్కడ పోటీ చేయండి. ఎందుకు పోటీ చేయరు మీరు అక్కడ? ఎప్పుడు ప్రతిపక్షాల ఎజెండా మీకెందుకండి? ప్రతిపక్ష పార్టీలు మా ఎజెండా మాకుంది, మా ఎజెండా మాకుంది, మా మేనిఫెస్టో మాకుంది, మీకెందుకు అది? మా గురించి మాట్లాడతారు ఎందుకు 24 గంటలు? ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మిమ్మల్ని ఆదరించి చక్కటి పరిపాలన అందిస్తారంటే దీనికోసమా? మొన్న వేమూరు వచ్చారు, అక్కడ హెలికాప్టర్లు వెళ్ళారు, తెనాలి వచ్చారు, మళ్ళీ ఈరోజున ఏం చేశారు? ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల గురించి దయచేసి ఒక మంచి ప్రణాళిక అవసరం తెనాలికి. తెనాలి గుంటూరు విజయవాడకి ఏం తక్కువ కాదు. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ పెరగడానికి. ఒక గ్రోత్ కారిడార్గా మనం మార్చవచ్చు. చక్కటి వనరులు ఉన్నాయి మనకి ఈ ప్రాంతంలో. ఎందుకు మీరు పార్కుల గురించి మాట్లాడలేదు? ఎందుకు మీరు రోడ్ల గురించి మాట్లాడలేదు? ఎందుకు దళిత వాడల్లో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేస్తారని ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు శాంక్షన్ చేయలేదు? ఎందుకు కొన్ని ప్రాంతాలకే, కొంతమందికే పరిమితం అయ్యేటట్టు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పర్యటించి అక్కడ సమస్య ఏంటో తెలుసుకుని ఉంది కదా, యంత్రాంగం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, ప్రతి వార్డులో కౌన్సిలర్లు ఉన్నారు, శాసనసభ్యుడు ఉన్నారు. ప్రతి దానికి అదొక సంస్థ తీసుకొచ్చి ప్యారలల్గా ఐప్యాక్ అని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినట్టుగానే పనిచేసుకోవాలి. అంటే నిజంగానే పార్టీ క్యాడర్ వాళ్ళ పార్టీ క్యాడర్ మరి ఏ విధంగా వాళ్ళని భరిస్తున్నారో నాకు తెలియడం లేదు. కానీ ప్రభుత్వానికి ప్యారలల్గా ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి రోడ్లు ఎక్కడయ్యాలో వాళ్ళు వాళ్ళు నిర్ణయిస్తారంట, ఏ ప్రాంతంలో పర్యటించాలో వాళ్ళు నిర్ణయిస్తారంట. ఇంకేముంది దాంట్లో ప్రజాస్వామ్యం? ఎవరికి దమ్ము ఎవరికి కావాలి? మీకు దమ్ము లేదు కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఈ విధంగా నిర్వీర్యం చేసేసి అనవసరమైన ఇతరులను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ విధంగా రాజకీయ కక్షలకు పెంచుకోవడానికి కోసం, విద్వేషాలు రెచ్చగొట్టడానికి కోసం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కోసం, కులాల మధ్య తగాదాలు పెట్టడానికి కోసం దీనికోసం ఈ వేదికలు ఉపయోగించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి. ఇది జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. తెనాలికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గతంలో ఏ విధంగా ఆలోచనతోటి మంచిగా నిజాయితీగా ప్రతి కార్యక్రమం భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన బిడ్డలకు ఏ విధంగా మనం మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం, ఈ ప్రాంతాన్ని సమగ్రంగా మనం చక్కటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో రావాలి. దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకోవాలి అందరం కూడా. పార్టీలకు అతీతం నేను అనేది ఏంటంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు అటువంటి ఆలోచన మీద రావాలి. ఆ ఆలోచన లేకుండా స్పీచ్ అయిపోయిన తర్వాత ఏదో ప్రకటన చేయాలి కాబట్టి ఇంకో కాగితం తీసుకుని
ప్రకటన చేసి వెళ్ళిపోతే అది ఏ రోజు రాదది ఇది వాస్తవం ఏ నియోజకవర్గంలో ఆయన చేసిన ప్రకటనలు ఇప్పటివరకు జరిగినాయి ఒకసారి లెక్కదేమనండి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని